హై వ్యూవర్స్, ఆస్కర్ అవార్డుల ప్రదానోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఈవెంట్ కూడా చేస్తున్నారు. ఇక ఆస్కర్ అవార్డులు రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ స్వదేశాలకు వస్తూ ఉన్నారు. వన్స్ వాళ్ళ స్వదేశాలకు వచ్చిన తర్వాత మరలా అక్కడ సెలబ్రేషన్స్ అవి అని ఇవన్నీ రేంజ్ అసలు ఇటువంటి మూమెంట్లో మన భారతదేశం కావచ్చు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటూ ఉన్నా సరే, ఒక నోబెల్ బహుమతి వచ్చిన, ఒక రామన్ మ్యాగసెస్ అవార్డు వచ్చిన, మన దగ్గర పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న ఈ పురస్కారాలు వచ్చిన, రాష్ట్రంలో వచ్చేసిన అంది అవార్డులు ఇస్తూ ఉన్నా, ఇంకా ఏవైనా కావచ్చు కదా. రీసెంట్గా మొన్న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి కొంతమంది మహిళా జర్నలిస్ట్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం జరిగింది. అప్పుడైనా సరే మీరు మొత్తం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా అవార్డుతో పాటు రివార్డు కూడా ఉంటుంది. రివార్డ్ ఈజ్ నథింగ్ బట్ కొంత డబ్బు. అవార్డు పురస్కారం, రివార్డు డబ్బు. అలా ఇప్పుడు ఈ ఆస్కర్ అవార్డు, ఈ ఆస్కర్ అవార్డు కోసం మొన్న 80 కోట్లు ఖర్చు పెట్టారు ప్రమోషన్ కోసం అద్దెనిదని అన్నారు కదా త్రిబులర్ టీమ్ని. మరి ఆస్కర్ అవార్డు వచ్చిన తర్వాత ఎంత డబ్బు వచ్చింది వాళ్ళ చేతికి అమ్మో అని చెప్పి లెక్కలేస్తున్నారా? ఒక్క రూపాయి కూడా రాదు. ఎస్, ఆస్కర్ అవార్డు కేవలం మీ చేతికి వచ్చింది అంటే అదే గొప్ప అన్నట్టు. ఎప్పుడో 1929లో స్టార్ట్ అయింది, ఓకే, అప్పటి నుంచి కంటిన్యూ ఇస్తున్నారు. ఇది 95వ ఆస్కర్ అవార్డుల ప్రధానోత్సవం. ఈ ఆస్కర్ అనే పేరు రావడానికి కూడా ఈ ఆస్కర్ సంబంధించేసి ఆ కమిటీ ఏదైతే ఫామ్ అయిందో అందులో ఒక అతను వచ్చేసి ఇది వన్స్ రెడీ చేశారట బొమ్మని, అవార్డుని. అరే అచ్చం మా అంకుల్ ఆస్కార్ లాగా ఉంది అని చెప్పేసి అన్నాడట. అప్పుడు ఒక జర్నలిస్ట్ అది గమనించి ఆస్కార్ పురస్కారం అని చెప్పేసి రాశాడట. ఇక దాన్ని అంతా ఫాలో అయిపోయినాడు. సో పేరు కూడా ఫ్లోలో పెట్టింది తప్ప వేరేది కాదు. తర్వాత నిన్న మనం మాట్లాడుకున్నాం, 13.5 అంగుళాల యొక్క ఎత్తు ఉంటుంది, 4 కేజీల బరువు అనేది ఉంటుంది ఒక్కొక్క ఆస్కార్ అవార్డు. తర్వాత మొత్తం రాగితో చేస్తుంది, పైన వచ్చేసి 24 క్యారెట్స్ పోత అంతే అది. తర్వాత నిన్నే ఆల్రెడీ చెప్పున్నా ఇవి బయట ఎక్కడ అమ్మకూడదు, ఒకవేళ మీకు ఇష్టం లేదు లేదంటే మీకు వద్దనుకున్నారన్నప్పుడు ఈ ఆస్కర్ కమిటీ వాళ్ళకే ఇచ్చాను. అలా గాడ్ ఫాదర్లో మ్యారలోన సమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన తిరస్కరించాడు, అతను ఒకటే రిటర్న్ చేశాడు, మీతో ఎవరు రిటర్న్ చేయాలా. అండ్ గతంలో చూసుకుంటున్నట్టయితే ఒక అతను వచ్చేసి అమెరికా చెందినటువంటి ఒక డైరెక్టర్, అతనికి వచ్చిన అవార్డుని వచ్చేసి 1950 అనమాట. అప్పుడు మార్కెట్లో పెట్టాడు హెల్త్ బాగోకపోతే వాళ్ళు కూతురు ఎవరో పెడితే 6.5 కోట్లకు అమ్ముడైంది అది. అలా తర్వాత కొంతమంది వీళ్ళు చట్టం తెచ్చినా ఎక్కడ చోట అమ్ముతూనే ఉన్నారు, కానీ బట్ మెయిన్ అయితే ఎక్కడ అమ్మకూడదు. సో ఆస్కర్ అవార్డులు వచ్చాయంటే ఆ ఒక పేరే అద్భుతం అనంట, మీకు ఆ రకం అవకాశాలు వస్తాయి. బట్ ఇదైతే ఎవరూ కొనరు, ఒకవేళ కొనాల్సి వచ్చినా అది చట్ట విరుద్ధం, ఆస్కర్ కమిటీ ఒప్పుకోదు, అండ్ దీంతో మీకు రివార్డు ఏమీ రాదు, అండ్ ఇది ప్యూర్ గోల్డ్ కాదు. సో ఇది ఆస్కర్ అవార్డుకి సంబంధించింది.